నా వాళ్ళు ఇన్ని కొట్లాటాలు ఎత్తున్నాయా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ అంత కష్టపడుతున్న రాజ్యాంగం ఎలా మారుస్తారా? అవునురా మామ, అసలు రాజ్యాంగంలో ఏముందో మనం తెలుసుకోవాలరా ఖచ్చితంగా. అవునురా మామ, కనుక్కుందాం చూద్దాం చూద్దాం రా చూద్దాం. అరే మామ, బుక్స్ ఎంత దగ్గర నాకు అర్థం అవ్వట్లేదురా. మామ నాకు కూడా గూగుల్ ఎంత సజెషన్ ఏం అర్థం అవ్వట్లేదు. అరే మామ, నాకు ఐడియా వచ్చిందా, మనం టైం మిషన్ తయారు చేద్దామరా. మామ తయారేద్దాం. కానీ ఎట్లా? గూగుల్ ఉంది కదరా, గూగుల్ సెర్చ్ చేద్దాం, ఏదో ఒకటి దొరుకుతుంది తయారు చేయడానికి. అంత ఓకే కదా? అంత ఓకే మామ, అంతా సెట్ చేసేట వెళ్ళి ఇక మనం స్టార్ట్ చేయడం అంతే. అరే మామ, మనం ఇక్కడికి వచ్చామా? అరే మనం 1954కి వచ్చాంరా అంబేద్కర్ గారిని కలవడానికి. రాసిన రాజ్యాంగం వల్ల ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో చూడండి ఇక్కడ. నేను రాజ్యాంగం రచించింది అందరికి ఉపయోగపడాలని, కానీ మీరే దాన్ని తప్పుడు దారిలో ఉపయోగించుకుంటున్నారు. మీరు ఎంచుకున్న నాయకుని బట్టి మీకు భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే నేను రాసిన రాజ్యాంగానికి విలువ ఉండదు. ఎన్ని రాజ్యాంగాలు మారినా మీ బతుకులు మారాయి. నేను మీకు ఇచ్చింది ఒకటే ఆయుధం, ఓటు హక్కు. దాన్ని మీరు సరిగా